ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాజ్యసభ టికెట్లు ప్రకటించడం లోపల నా పేరు ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నా. ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అన్ని రాజకీయ పార్టీలు నేను దాదాపు 47 సంవత్సరాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల గురించి, వారి విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ అభివృద్ధి గురించి, ఆ కులాలకు పట్టి పీడిస్తున్నటువంటి అమాయకత్వం నుంచి విముక్తి కలిగించడానికి అనేక పోరాటాలు చేసుకుంటూ వచ్చారు. ఏ రాజకీయ పార్టీ కూడా గుర్తించలేకపోయింది, గుర్తించినా ఇవ్వడానికి భయపడ్డారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నా యొక్క సేవను, నిబద్ధతను, అంకిత భావాన్ని గుర్తించి ఈ వర్గాలకు మరింత సేవ చేసే అవకాశాన్ని కల్పించినందుకు ఆయన కృతజ్ఞతలు చెప్తున్నా. ఎందుకు అంతేకాదు, ముఖ్యమంత్రి గారు ఇప్పుడే కాదు, మొన్న విస్తరించిన మంత్రివర్గంలో కూడా 10 మంది మంత్రులకు ఇచ్చారు. బీసీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు అందరికి కలిపి 17 మందికి ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కలిపి 25 మందిలో 17 మందికి ఇవ్వడం మొట్టమొదటిసారి. బీసీలకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా 45-50 మంది మంత్రులు ఉంటే 10 మంది మంత్రులను ఎప్పుడు ఇవ్వలే. కానీ విభజన తర్వాత కూడా 10 మంది మంత్రులకు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అందుకు ముఖ్యమంత్రి గారికి మేము అభినందనలు తెలిపాము, థ్యాంక్స్ కూడా చెప్తున్నాం. అదే సందర్భంగా పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టించాడు. స్వతంత్రం వచ్చి 74 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీసీలు గమనించాలి. దేశంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసిస్తున్నారు. 74 ఏళ్ళ భారతదేశ చరిత్ర లోపల ఏ ఒక్క రాజకీయ పార్టీ పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి ఎవరు అడగలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీ బిల్లు పెట్టించి రాజ్యసభలో వాళ్లకు చట్టసభలో రిజర్వేషన్లు 50% ఇవ్వాలని, కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టాలి, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ల రిజర్వేషన్లు పెట్టాలి, బీసీలకు అన్ని రంగాల లోపల రాజకీయబద్ధమైన రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కల్పించాలని పార్లమెంట్లో పోరాడిన పార్టీ, ఏకైక పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఆనాడే దేశ ప్రజలందరూ కూడా నివ్వెరపోయారు. ఎందుకంటే అనేక పార్టీలు బీసీల పార్టీలు ఉన్నాయి, అనేక రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి కానీ ఏ ఒక్క బీసీ రాజకీయ పార్టీ, డిఎంకే, అన్నాడిఎంకే, పిఎంకే, రాష్ట్రీయ జనతాదాల్, సమాజ్వాద్ పార్టీ, అదేవిధంగా అప్నాదాల్, బహుజన సమాజ్ పార్టీ ఉండి కూడా వాళ్ళు పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టే సాహసం ధైర్యం చేయలేకపోయారు. కానీ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ బీసీ బిల్లు పెట్టి చరిత్ర సృష్టించారు. ఈ విధంగా అంతేకాదు, కాంట్రాక్టు, పారిశ్రామిక రంగం లోపల, అన్ని రంగాల లోపల వాళ్ళకు వాటా, జనాభా ప్రకారం వాటా కల్పించారు. 56 కులాలకు వాళ్ళ కులాల ప్రతి కులానికి కార్పొరేషన్, పాలక మండలి ఏర్పాటు చేసి వారికి సామాజిక న్యాయం, నాయకత్వం పెంపుదల, ఆర్థికంగా కులాలను అభివృద్ధి చేయడానికి ఈ కార్పొరేషన్లు తోడ్పడతాయి అనేటువంటి దాంతో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బడ్జెట్ కేటాయించి ఆ కులాలకు పాలక మండలి కూడా ఏర్పాటు చేశాడు. అంతేకాదు, సుప్రీంకోర్టు, హైకోర్టు బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్ 34 ఉంటే 22-23కి తగ్గించాయి. ఆ లోటు భర్తించడానికి 34 ఉంటే కూడా 22కి తగ్గిస్తే 10 కాదు, నేను చేసేది 10-11 తగ్గించారు కదా, నేను ఇంకా 20% పెంచుతాను అదనంగా పెంచి పార్టీ పరంగా 44% అన్ని రంగాల లోపల ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపల్ కార్పొరేషన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లలో వాటా కల్పించి ఈ వర్గాల నాయకత్వం, అధికారంలో వాటా, సాధికారత కల్పించి ఈ కులాల అభివృద్ధికి పాటుపడ్డాడు. ఆ విధంగా పాటు పడుతున్నందుకే ఈరోజు ధైర్యంగా నాకు ఈ అవకాశం కల్పించారు. ఆయన ఈ కల్పించిన అవకాశాన్ని ఆయన ఆశయాలకు తగ్గట్టు తప్పనిసరి పేద వర్గాల అభివృద్ధికి ఉపయోగిస్తానని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. మరి ఆయన ఎంతో విశ్వాసంతో అవకాశం కల్పించారు, ఆ విశ్వాసాన్ని కూడా కాపాడుతానని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. నేను తెలంగాణలోనే పోరాడలేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఇక్కడ అక్కడ రెండు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల గురించి కాకుండా దేశంలో ఉన్నటువంటి బీసీలందరి కోసం పోరాటం చేస్తున్నా. చట్టసభల రిజర్వేషన్లు కావాలంటే తెలంగాణకే కాదు, దేశంలో అందరికోసం. కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టాలని కొట్లాడుతున్నాం, అది కూడా దేశంలో అందరికోసం. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కావాలని పోరాడుతున్నా,
అది కూడా దేశంలోని అన్ని ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్ని రంగాల కోసం. అదేవిధంగా కేంద్ర స్థాయి లోపల జాతీయ స్థాయి లోపల ఫీజుల రీఎంబర్స్మెంటు, స్కాలర్షిప్లు, ప్రత్యేక నవోదయ పాఠశాలలు, ఇవి అనేక స్కీములు ఈ వర్గాల విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల లోపల సమాన అవకాశాలు అభివృద్ధి చెందాలనేటువంటిది పోరాడుతున్నా, జాతీయ స్థాయిలో పోరాడుతున్నా, దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దు. నేను నిలువెత్తు నిజాలతోటి, నిలువెత్తు అంకిత భావంతో బీసీల అభివృద్ధి కోసం పోరాడుతున్నా. బీసీల అభివృద్ధి గురించి లేకుండా సంకుచిత స్వార్థ ప్రయోజనాల కోసం విమర్శించి బీసీ జాతికి అన్యాయం చేయొద్దని కూడా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. పార్టీ కోసం తొలి నుంచి కష్టపడుతున్న బీసీలను కాదని ఉన్నట్టుండి వచ్చిన బీసీ నేతకి ఇస్తే పార్టీలో ఉన్న నేతలు సహించుకోగలుగుతారు. అంటే ముఖ్యమంత్రి ఈ వర్గాలకు నేను చేస్తున్నటువంటి సేవను గుర్తించారు. ఈ వర్గాలకు, బీసీ వర్గాలకు 47 ఏళ్ల నుంచి 12,000 పైగా ఉద్యమాలు చేశాడు, 2,000 పైగా జీవోలు తీశారు. అనేక స్కీములు దేశంలో బీసీలు ముఖ్యమంత్రులు లేని రాష్ట్రాల్లో లేనన్ని స్కీములు ఈ రాష్ట్రాలలో ఉన్నాయి. ఈయన నిబద్ధతతో పోరాడుతున్నాడు అనే వాస్తవాన్ని, నిజాన్ని గుర్తించి చేశారు. బీసీ పార్టీలు ఉన్న బీసీ నాయకులందరికీ కూడా ఆమోదం ఉంటుంది. ఆ విషయంలో ఎవరికి తేడా ఉండదు. ఎవరన్నా ఆశించినా ఒకరిద్దరికి భేదాభిప్రాయాలు ఉన్నా వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అంగీకరిస్తారు. ఎందుకంటే ప్రజలు, నేను కోరేది ఏంటిది, ఒకరిద్దరు నాయకుల అభివృద్ధి కాదు, మొత్తం బీసీ ప్రజానికామే అభివృద్ధి చెందాలి, అందరూ చదువుకోవాలి, అధికారంలో అందరికీ వాటా రావాలి, మెదటి ప్రజలందరూ పేద కులాలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, ఆర్థికంగా అభివృద్ధి చేయాలి, అజ్ఞానం అమాయకత్వం నుంచి విముక్తి జరిగి ఒక జ్ఞాన సమాజం ఏర్పడాలి అనేటువంటి గొప్ప ఆశయంతో పోరాడుతున్నటువంటి ఈ క్రమం లోపల ప్రతి ఒక్కరు కూడా దాన్ని అభినందిస్తారు. తప్ప కృష్ణయ్య ఒక తెలంగాణవాది ఇంకో అంతేకాదు, బీసీలే కాదు అగ్రకులాల్లోని వారందరూ కూడా నన్ను అభిమానిస్తారు. అది అనేక నిరుద్యోగుల గురించి పోరాడుతున్న, ఉద్యోగాలు భర్తీ చేయాలని, సమాజంలో అవినీతిని నిర్మూలించాలని పోరాడుతున్నా, ఇట్లా అనేక కార్యక్రమాల మీద పోరాడుతున్నా విజయాలు సాధించాము కాబట్టి ఎవరు కూడా ఆ అభిప్రాయం లోపల తేడా ఉండదని నేను భావిస్తున్నా, ఉండదు కూడా. పార్లమెంట్లో వైసీపీ నేతగా కొట్లాడతారా, బీసీ నేతగా కొట్లాడతారా? వైసీపీ నేతగానే కొట్లాడతా. వైసీపీ పార్టీ బీసీల కోసం పోరాడుతుంది కాబట్టి అట్లాగే కొట్లాడతా. ఇప్పుడు వైసీపీ పార్టీ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టిందంటే అర్థం ఏంటిది? తప్పనిసరి, బీసీ ఓరియంటేషన్లోకి వచ్చారు వాళ్ళు. ఇప్పుడు అనౌన్సేషన్గా చేరినట్టే కదా, కండు వేసుకున్నట్టే కదా. నేను పోయిన ఎన్నికల్లో కూడా పార్టీ కోసము ప్రతి నియోజకవర్గం తిరిగాను, ప్రతి నియోజకవర్గం తిరిగాను, అన్ని బహిరంగ సభలలో వచ్చి మాట్లాడినా. కాబట్టి ఇప్పుడు కాదు, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళ రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పూర్తి మద్దతుగానే నేను ప్రతి బహిరంగ సభలో మాట్లాడుతున్నా. అక్కడ ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు, ఎలాంటి ఏ అవకాశాలకు కూడా వాళ్ళ అవరోధాలు సృష్టించరని చెప్పి ఈరోజు మీకు కనిపిస్తుంది. జాయిన్ అయినాక జాయిన్ ఇంకా వేరే ఉంటుంది. జాయిన్ అయినాక టికెటే అనౌన్స్ చేశారు, అన్నీ సజావుగా జరిగిపోతాయి. నేను అవన్నీ బ్యాక్గ్రౌండ్ నేను పోదలుచుకోలేదు. ఎవరికి ఈ దశలో ఎవరిని గురించి నేను విమర్శించడం కానీ ఓవర్ పట్ల కామెంట్ చేయడం సరైన విధానం కాదు. నాకు ఒక ఎజెండా ఉంది, ఆ ఎజెండాతోటి బీసీల కోసం పోతున్నా అంతే.